అన్నం వండికలేదు చల్దియది, అన్నం వండికలేదు చల్దియది, విన్ము అధ్వశ్రమారూఢ తెమ్మన్నం తెచ్చద సాధుగుప్తములు నవ్యంబుల్ కజాయంబులు. ఇందెన్నేనున్నవి క్రొత్త ఎట్టికల, కాదే లేచివారుండు, కాదే లేచివారుండు. వేగన్ నిర్మించద కూడు నీరు, వేగన్ నిర్మించద కూడు నీరు, మరియుంగై కోలు మేల్ భుక్తికిన్. పరీక్షకి తట్టుకుని నిలబడ్డం అంటే ఇది. చతురతీసింది అన్నం వండిక లేదు, ఘనం లేదయ్యా, కానీ విడిపోమని చెప్పాలా. చల్దియది సద్దన్నం మాత్రమే లేదు, లేదని నేను అన్నలా అమ్మా ఇంకా పౌరుషం. కానీ ఆ పౌరుషంలో ఏముంటుందో చూడండి, బిడ్డని అలా విడిపోమన్న ఇష్టం లేక. వినుము అధ్వశ్రమ ఆరూఢ, అధ్వశ్రమ ఆరూఢ, అధ్వం అంటే మార్గం, అధ్వశ్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల కలిగిన శ్రమ చేత ఆరూఢ ఆరోగింపబడిన వాడ. అంటే బాటసారి బాగా కష్టపడి నడిచొచ్చావమ్మా, పాపం తిరిగి తిరిగి ఉన్నావమ్మా, కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, లోపల ఆకలిస్తుంది, నీవు నీ కష్టం నాకు తెలిసిందమ్మా, చూడండి ఎంత మర్యాద. తయారుగా తిన్నావు ఇంకా ఎవడ పెడతాడో అండం కాదండి, అతిథిని అలా అనకూడదు, అందులో చిన్నపిల్లాడు. అందుకని ఒక్క మాట వింటావా, చెద్దన్నం లేదు కానీ ఏమిటున్నాయి, తెమ్మన్నం తెచ్చేదా, తెమ్మన్నం తెచ్చద సాధుగుప్తములు నవ్యంబుల్ కజాయంబులింది నేనున్నవి క్రొత్త ఎట్టికల. కొత్త ఎట్టికలు, అట్టిక అంటే గిన్నె, కొత్త గిన్నెల్లో పెట్టి మూతలు పెట్టున్నాయి. ఏమిటా, కజాయంబులు, కజికాయలు, రకరకాల పిండి వంటలు చేసిందండి మొగుడు తినడానికి, పిల్లలు లేరు వీళ్ళకి, భర్త కోసమే చేసింది, భర్త కోసం చేసిన బోల్డ్ పిండి వంటలు ఉన్నాయి, కొత్త గిన్నెల్లో ఉన్నాయి. అంటే ఏమి బూజు పట్టలేదని చెప్పడం అనమాట, మళ్ళీ అటు ఎక్కడ ఉన్నాయంటే ఏమో బూజు పెట్టేయమో పడైపోయేమో, లేదు మొన్న చేసాం, కొత్త గిన్నెల్లో ఉన్నాయమ్మా తింటావా. నవ్యంబులు కొత్తగా చేసాం, కజాయంబులు పిండి వంటలు, రకరకాల తీపి పదార్థాలు ఎంత బాగుంటాయో, కరకరలు ఆడతాయి కొన్ని, అమ్మో మధురంగా ఉంటాయి అని వాటిని మెచ్చుకోవడం, వాటి గురించి గొప్పగా చెప్పడం, తినాలి అని, తినకూడదంటే వేరుగా చెప్తారు, పాడైపోయాయి లేవు ఎందుకు చేసాం ఏవో అంటారు. చిన్నప్పుడు మేము అలాగే చేసేవాళ్ళం, జామకాయ పట్టుకెళ్ళమను ఎవరైనా అడుగుతాడేమో ముందే కొరికేసి, ఎవరిని అడిగితే ఎంగిల్ చేసేసా సారీ అంటామండి, అంటే పెద్ద ఇష్టం లేక ముందే ఎంగిల్ చేయడం, ఆ బుద్ధి కాదు. ఆ బుద్ధి పిల్లలకు లేకుండా ఉండాలంటే సుశీల కథని పాఠ్యాంశంగా పెట్టాలి, అప్పుడు పిల్లల్లో లేకి భావాలు, అసహ్య భావాలు, పిసిరుగొట్టు భావాలు పోయి ఉత్తములైన యువత యువకులు తయారవుతారని భారత జాతి సుసంపన్నం అవుతుంది. బహువిధమైన సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపదకు అరుగుడినకే సర్వదా కృషి చేయదును అంటే ఇటువంటి పాఠాలు ఉంటే కృషి చేస్తాం, లేకపోతే ఏమిటి చేస్తాం, అర్థం లేని ప్రతిజ్ఞలు చేస్తాం, అర్థం తెలియని ప్రతిజ్ఞలు. ఇది సుసంపద అంటే. అందుకని చెబుతుంది ఉన్నవన్నీ కొత్త గిన్నెల్లో ఉన్నాయి, చాలా బాగుంటాయి, నవ్యములు కొత్తగా చేసాం, కజాయములు తీపి పిండి వంటలు, కజ్జికాయలు, గోర్మిటీలు, చేగోడీలు, ఎన్ని చేసామో జంతికలు అవన్నీ ఉన్నాయి, తింటావా, తెమ్మన్నం తెచ్చేదా, నువ్వు తెమ్మంటే తెస్తా. సాధుగుప్తములు అదో మాట, ఒక్క మాట కూడా వృధాగా వాడడండి తెనాలి రామకృష్ణుడు, ఏ పద్యకవి అయినా అంతే, గణాల కోసం పదాలు వాడే రకాలు కాదు వీళ్ళు. సాధుగుప్తములు అంటే బాగా జాగ్రత్త చేసి పెట్టాం, పూజ పట్టకుండా పురుగులు చేరకుండా జాగ్రత్త చేసాం, మా గిన్నెలు కూడా తుప్పు పట్టని గిన్నెలు, భాండశుద్ధి ఉండాలి కదా, అందుకని కొత్త ఎట్టికలు. సాధుగుప్తములు, నవ్యములు, కజాయంబులు ఎన్ని రకాలు, అవి రుచిగా ఉంటాయని చెప్పడానికి ఇన్ని మాటలు చెప్పిందండి. వాడు తినాలని కోరుకుంటుంది కాబట్టి, అదిగో భగవంతుడికి అది కావాలి, తినాలి 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 అనుకుని పెట్టాలి. ఆ నైవేద్యం ఎలా పట్టణమో లోపలెట్టేయండి అంటే ఒక ప్రక్రియ, 16 ఉపచారాలు అదో ప్రక్రియ. అందుకని అన్నం పెడుతున్నాం, దేవుడికి అన్నం పెడుతున్నాం, దేవుడికి అన్నం పెట్టే యోగ్యత మనకు ఉందా అసలు, ఒక 5 నిమిషాలు పెడదాం ఆయనకి వేసి చూద్దాం, ఒకవేళ తింటాడే పోనీ తినమని అడుగుదాం, పోనీ 2 సార్లు అడిగితే నష్టమేముందండి. ఇంటికి వచ్చిన వాళ్ళమ్మా వాళ్ళు శుభ్రంగా తినేసి వస్తారు, బంధువులు మిత్రులు, కాఫీ తాగండి కొంచెం ఒక డ్రాప్ అని అడగట్లా. అందుకనే ఆత్మార్పణం అనమాట, ఎంత ధైర్యం వచ్చిందండి పైగా ఇంతకీ, ఇవి ఎక్కడివి, కొత్త గిన్నెల్లో ఎందుకున్నాయి అంటే, ఈ మొగుడు ఏదో దుర్మార్గుడు అంటే పని కట్టుకుని వాడి చేత మధ్యాహ్నం పిండి వంటలు చేయించి వాడు తినేస్తూ ఉంటాడు. అంతేకాదు వాటిని కొత్త కొత్త గిన్నెల్లో పెట్టి మూతలు పెట్టి వాటికి వాసిన పూలలాగా గుడ్డ కట్టి పెడతాడు, ఎందుకంటే అమ్మేయడానికి, తినడానికి కూడా కాదు, వాడు కూడా తినే రకం కాదు, అమ్మేస్తాడు బజార్ని పెట్టి అమ్మేసే రకం, అసలే బ్రాహ్మడు ఈ వ్యాపారం ఒకటి, అది కూడా దుర్మార్గమే, అందుకోసం పెట్టాడు వాడు. మరి ఈవిడికి ఎంత ధైర్యం అండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, వాడు వాడి కోసం తినడానికో అమ్మేయడానికో దాచుకున్నవి అతిథికి పెడుతుందా, కొంపదీసి వాడు వస్తే ఇప్పటికే 1 గంట అయింది సమయం, 1.5 గంటలో వస్తాడని చెప్పింది, కొంపలు అంటుకుపోవు, ఇప్పుడు అంటుకుపోయినా సరే సిద్ధపడుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, భక్తి జ్ఞానము వైరాగ్యము భగవద్ దర్శనం.
మారు వేషంలోనైనా సరే భగవంతుడు మన ఇంట్లోకి వస్తే అంత ధైర్యం వస్తుంది. ఇక మన ఒంట్లోకి వస్తే ఇక చెప్పకల్లా. అంచేతన భగవత్ సంబంధమైన మాటలు విని భగవద్ దర్శనం దేవాలయానికి వెళ్ళి చేసుకుని ఆయన్ని మన ఇంట్లోకి మన ఒంట్లోకి ఆహ్వానించాలి. అందరము సుశీల లాంటి వాళ్ళమే, అందరికీ భగవద్ దర్శనం ఖాయం. భక్తి టీవీ ప్రవచనాలే మనం విండి కాస్త ఊరికే విండి కూర్చోవడం కాకుండా ఆ చేసే సాయం ఏదో భక్తి టీవీ వారికి చేయండి. సమర్పణ సహసమర్పణ 100 ఉన్నా ఇందులో సప్త సంతానాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించడం ఒకటి. ఎందుకంటే ధనం బట్టి గుడి కట్టించి బడి కట్టించి దేవాలయం కట్టించడం ఒకటి. ఇవి ఈ ప్రవచనాలకి మనం సాయం చేయడం అంటే దేవాలయం కట్టించడమే. సప్త సంతానాల్లో అది ఒకటి. సంతానం లేని వాళ్ళు అలాగే ఉన్నవాళ్ళు టీవీ కార్యక్రమాలను సమర్పణ చేయండి. అది సంతానానికన్నంత పుణ్యం. ఎందుకంటే ఓ గుడి కట్టినంత పుణ్యం అండి ఈ కార్యక్రమాలని సమర్పించడం అంటే. ఈ కార్యక్రమాలను సమర్పించిన వారు సహ సమర్పించిన వారని చెబుతారే వాళ్ళందరూ గుళ్ళు కట్టినటువంటి పుణ్యాన్ని పొందుతున్నారు ఖచ్చితంగా. భక్తి కార్యక్రమాలకు సంబంధించిన వాటిని మేము నిలబెట్టుకుంటాం, మా ధర్మాన్ని మీరు నిలబెడుతున్నారు కాబట్టి మేము నిలబెడతాం మా ధనంతో అనేటువంటి ఔదార్యంతో ముందుకు రావాలి. అప్పుడు అందరము సుశీలమే, అందరికీ భగవద్ దర్శనం ఖాయమే. అందుకని ఆవిడ అంటుంది, తెమ్మన్నం తెచ్చేదా, నువ్వు తెమ్మంటే తెస్తానయ్యా, కాదే లేచి వారు ఉండుపోని ఒకవేళ పాత పిండి వంటలు అటకల మీద పెట్టినవన్నీ నాకు ఎందుకు అంటే ఇవేమనుకోకమ్మా, బిడ్డ చేయగడిగేసుకోమ్మా, కశ్యపాల అరిగి మీ కూర్చుని జపం చేసుకోమ్మా, ఈలోపు వేగం నిర్మించద కూడు నీరు మరియున్ గైకోలు మేల్ భుక్తికి, నీకోసం అన్నం వండుతాను నాన్న అంటే అసంతృప్తితో బిడ్డని పంపడం ఆవిడకి ఇష్టం లేదు. అన్నం వండుతుంది, ఎక్కడున్నాయి, ఒకళ్ళు లేడు, బియ్యం ఇవ్వాల అంటే పక్కింటికైనా వెళ్ళి అప్పు లేకపోతే ముష్టి ఎత్తుకునో ఏదో ఒకటి చేసి నీకోసం తెచ్చి వండుతానయ్యా. ఎంత సాధ్యండి, ఎంత దానం అండి అంతే. ఆ మాటకి భగవంతుడు చెలించిపోయాడు, చెలించిపోతాడు. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్న విత్రావు మన్నా రావన్నా. భాగవతంలో రంతిదేవుడు ఘట్టం ఘట్టం. ఒక మహారాజు రాజ్యానంతా వారసులకు ఇచ్చేశాడు, వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు, భార్యతో సహా వెళ్ళాడు, ఆకులో అలములో తింటున్నాడు. అదండి రాజధర్మం. ఈరోజు దేశాన్ని పాలించిన రాజులు అంత గొప్పవాడు. కొడుక్కిచ్చినటువంటి రాజ్యంలోంచి సంపదలోంచి ఒక్క ముక్క తీసుకోలేదు, పేదవాడుగా వెళ్ళిపోయాడు కట్టుబట్టలతో. భార్య కూడా అంతే. పళ్ళు ఫలాలు ఒక 4 రోజులు ఉపవాసం చేశారు, దొరక్క, శివరాత్రిని కాదు దొరక్క. 5 రోజులు ఏవో 4 పళ్ళు దొరికాయి, అవి ఏవో తిందామని పెట్టుకుంటే ఎవరో వచ్చారు సగం పెట్టాడు, ఇంకొకరు వచ్చారు అందులో సగం పెట్టాడు, ఇంకొకరు వచ్చారు మిగిలిన సగం పెట్టాడు. అప్పుడు నీళ్లు ఉన్నాయి, భార్యాభర్త అనుకున్నారు అట్లా నీళ్లు తాగుదాం అనుకుంటుంటే ఈలోపు ఒక చండాలుడు వచ్చాడు, వచ్చి నాకు దాహం అవుతోంది ఆ నీళ్ళు ఇవ్వండి అన్నాడు. అన్నం పెట్టండి అన్నాడు ముందు. అన్నం లేదయ్యా అంటే అన్నం లేదన్న ఇష్టం లేక సుశీల లాగారు అంత్యదేవుడు కూడా. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్న, శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదలు గ్రన్నన మాంచి వారికి సుఖం విడుగంటెను వారికి సుఖంబులు గుర్చుట కంటే ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా. భరత్మాతాకి జై. ఈ దేశం అంత గొప్పదండి, ఈ దేశంలో దేహాలన్నీ అంత గొప్పవండి, సందేహమే లేదు ఈ విషయం. రంతి చక్రవర్తి దగ్గర నుంచి చండాలున్న వరకు ఒకటే త్యాగం, ఒకటే త్యాగం, ఒకటే త్యాగం. స్వార్థం అనే ప్రశ్న లేదు. ఈ దేశాన్ని పాలించిన చక్రవర్తులు అంత గొప్పవాళ్ళు. 4 అన్నం పంచేసి 5 వాడు వస్తే నేను కాదనం లేను, అన్నం లేదు కానీ తీయగా ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు చూడండి పిండి వంటలు ఉన్నాయి, కొత్తగా చేసాం, బాగా దాచిపెట్టాం, ఏం బూసుపట్ల అని చెప్పినట్టే మధురాంబువులు ఉన్నవి ఆ నీళ్లు తీయగా ఉంటాయి. నీళ్ళు నీళ్లు తీయగా ఉండేవిటండి, మన మనస్సు తీయగా ఉంటే నీళ్లు తీయగా ఉంటాయి. నీళ్లు తాగుతావా, పొని తాగు పర్వాలేదు అని. అప్పుడు ఎవరికైనా ఆపద వస్తే శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదలు క్రన్నన మాంచి వారికి సుఖంబులు కూర్చుట కంటే ఒండు మేలున్నది. ఇతరులు ఎవరికైనా ఆపద వస్తే ఆ ఆపదను పోగొట్టి వారిని సుఖంగా ఉంచడం కంటే మేలేదైనా ఉందా? ఏమి చక్రవర్తులండి, ఏమి తత్వాలు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళని. ఎంత అదృష్టం ఈ భూమిలో పుట్టడం. ఆ మహానుభావులు నడిచిన ఆకాశం కింద, ఆ మహానుభావులు నడిచిన నేల మీద నడుస్తున్నాం. ఇంతకంటే ఏమైనా కావాలా ఆ పుణ్యానికి? దానికి విరుగుడుగా చెబుతుంది ఇక్కడ సుశీల. అందుకే నువ్వు తెలవయా అనగానే ఆయన రంతిదేవుళ్ళలాగే మహాత్యాగం అనమాట. అంతే ఆనందంగా నాకు రంతిదేవుడు కథ గుర్తొస్తోంది తల్లి, ఎంత బాగా చెప్పావు అని వెంటనే అవి తెమ్మనట. విచిత్రమండి, అవి తింటూ ఉంటే ఎన్ని కజ్జికాయలు పెడితే అన్ని, ఎన్ని చెగుడీలు పెడితే అన్ని, గొట్టలు గొట్టలు గిన్నెలు గిన్నెలు ఆవిడ తెస్తోంది వడ్డిస్తోంది ఈయన లాగించేస్తున్నాడు. తీరా చూస్తే 7 పిల్లాడు, వీడు దుంపదగా వీడు పిల్లాడే, ఈ మొత్తం పెట్టిన పెట్టినట్టు ఇలా చూస్తున్నాడు. మాయాబజార్లో ఎస్వి రంగారావు చూడండి,
ఇలా వచ్చుగా వివాహ భోజనంబు వింతైన వంటకంబు అవియాల వారి విందు అకక్క నాకే ముందు అని ఒకసారి ఇలాగ మొత్తం లడ్డూలన్నీ గిన్నెల్లో ఉంటే ఆ అంటాడు. అన్ని ఇలా జరజరా జరజరా వెళ్ళిపోతాయి. సినిమా అనుకుంటాం ఆశ్చర్యం అని ఇక్కడ అంతే జరుగుతుంది. ఎన్ని లడ్డూలు పెడితే అన్ని, ఎన్ని కజ్జికాయలు పెడితే అన్ని, ఎన్ని కాకినాడ కాజాలు పెడితే అన్ని అన్ని, ఎన్ని బందర లడ్డూలు పెడితే అన్ని బందర లడ్డూలు మొత్తం వేసేస్తున్నాడు. నేను శుభ్రంగా శుభ్రంగా లోపలికి వెళ్ళిపోతాను. ఎందుకని 14 భువనాలు బొజ్జా లోపల దాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు, పాలకడలి శిశువు వీడు పాలు లేని శిశువు, పాలకడలి శిశువు వీడు పాలు లేని శిశువు, అరవిందమందున అరవిందమును చేర్చి అరగించు శిశువు, వీడు హారి తేరు శిశువు ఆకుమిది శిశువు అలవి కాని శిశువు, 14 భువనాలు బొజ్జా లోపల దాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు. అంతట తాను అనుగ్రహించదలుచుకుంటే తప్ప అంతవరకు ఇలాగే పరీక్షిస్తాడండి. ఈ పరీక్షలకు తట్టుకుంటేనే ఆత్మజ్ఞానం. అందుకే పెట్టినవి పెట్టినట్టు మింగేస్తున్నాడు నేను దొంపదేగ, మొత్తం వెళ్ళిపోతున్నాడు లోపలికి. ఏదో సినిమాలో వైరు వరకులా ఉంది వ్యవహారం. లడ్డూలు కాజాలలో వెళ్ళిపోతుంటే మాయపు బిడ్డ ఈనుసువు మానిసి పుట్టువు కాదు. ఒక పక్క ఆందోళన సుశీలకి, ఏం ఇంకేం పెడతాం ఇంకేం పెడతాం అన్నీ తినేస్తున్నాడు, ఏం పెడతాం. ఆందోళన ఎందుకంటే పెట్టలేకపోతున్నామని తినేస్తున్నాడని కాదు బాధ. ఇంకేం పెడతాం ఇంకేం పెడతాం, తర్వాత ఏం కావాలంటే ఏం చెప్పాలి. భర్త పిల్లలు అన్నం తింటూ ఉంటే ఈ దేశంలో ఇల్లాళ్ళండి పాదాభివందనం చేయాలి. నిజంగా అన్నం తింటూ ఉంటే మధ్యలో ఒక్కోసారి అన్నం అయిపోతుంది అయిపోతుంది. మా ఇంట్లో కూడా జరిగింది అలాగా అన్నం అయిపోతుంది. అప్పటికప్పుడు గ్యాస్ పొయ్యి మీద ఎసరెడతారు. వీళ్ళకి తెలియదు ఆ విషయం, చెప్పరు. అయిపోయిందంటే తినడం మానేస్తారు, లేచిపోతారండి. అలా లేవకూడదు. అందుకని ఆ కూర కాస్త నెమ్మదిగా తిన నెమ్మదిగా తిన నెమ్మదిగా తినంటే నెమ్మదిగా తినంటే అవతల ఎసరెట్టామని అర్థం. ప్రతి ఇంట్లో జరుగుతుంది ఈ ఘట్టం. అది భార్య చేయొచ్చు, తల్లి చేయొచ్చు, చెల్లి చేయొచ్చు. ఎంత గొప్పవాళ్ళు ఈ దేశంలో స్త్రీలు, ఎంత త్యాగం. ఇగో ఈ రామాయణ భారతాల నుంచి వచ్చింది, ఆ తల్లుల నుంచి అమ్మల నుంచి అమ్మమ్మల నుంచి వచ్చింది వాళ్ళకి ఆ త్యాగం. ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదివితే రాలా మాత్రమే త్యాగం అండి. నెమ్మదిగా తిన నెమ్మదిగా తినండి అంటే మర్యాదకి నెమ్మదిగా కూర్చోమని అర్థం. అంటే నువ్వు నాకుంటూ కూర్చో, నేను అక్కడ చూస్తా అంటే బాగుండదుగా ఆ మాట. నువ్వు నెమ్మదిగా తిని నెమ్మదిగా తినంటే కాస్త ఉడగడానికి సమయం అవుతుంది. ఈరో పట్టుకొచ్చేసి వండేసాం వేడన్నమాట. వాళ్ళకి లేకపోతే మానేస్తారండి. ఎంత త్యాగం. అందరూ సుశీలలే ఈ దేశంలో. దుశ్శీల అనేవాళ్ళు ఉండరు అసలు. కుపుత్రో జాయేతకొచ్చేదవి కుమాతా నభవతి అని చెడ్డ బిడ్డ ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదండి. శంకరాచార్య చెప్పిన మాట. అందుకని నేను అన్నం వండుతానంటే ఆయన వద్దన్నాడు. పెట్టిన పిండి వంటలను తినేస్తున్నాడు. ఇన్ని పిండి వంటలు అయిపోతుంటే అప్పుడు అనుకుంటున్నాడు మాయపు బిడ్డ ఈనుసువు మనిషి పుట్టువు కాదు. మరి ఎవరు దేవతా నాయకుడు చతుర్ముఖుడు నా భవ బంధమునున్న నారాయణమూర్తియో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇప్పటికీ జ్ఞానం కలిగింది సుశీలకి. ఈయన మామూలు వాడైతే ఇలా తినడు ఖచ్చితంగా. దేవతా నాయకుడు చతుర్ముఖుడు నా భవబంధమును ఉడ్వనున్న నారాయణమూర్తియో ఎరుగరాదు ఒక ఇంచుకయున్, ఎరుగరాదు ఒక ఇంచుకయున్. దేవతా నాయకుడు చతుర్ముఖుడు నా భవబంధమును ఉడ్వనున్న నారాయణమూర్తియో ఎరుగరాదు ఒక ఇంచుకయున్. బుభుక్షువై బుభుక్షువై చేయి దొరంగడు, బుభుక్షువై చేయి దొరంగడు అప్పములు చెల్లె సమస్తము, అప్పములు చెల్లె సమస్తమునంచు నివ్వెరం. దేవతా నాయకుడో చతుర్ముఖుడో నా భవబంధములు ఉడ్వనున్న నారాయణమూర్తియో. ఇది ఆవేదన. ఈ ఆవేదన రావాలి. ఆ కళ్ళ నీళ్లు రావాలి. ఆ కళ్ళు ఆ కళ్ళలో నీళ్లుగా మారాలి. అప్పుడు భగవద్ దర్శనం. ఆయన చెలించిపోతున్నాడు కానీ కింద ఎంత నటిస్తున్నాడంటే ఈవిడ ఇలా చూస్తూ ఉంటే కేరలేవా ఇంకేం పెట్టవా అంతే మొత్తం తినేసి ఆటక ఆటక ఖాళీ అయిపోయింది. 10 గిన్నెలు తినేసాడు సరిపోవట్లేదు. పైగా మొగుడు వస్తాడేమో అదో ఆందోళన. ఇప్పుడు ఈవిడికి భయం లేదండి. బిడ్డకి పెట్టలేకపోతున్నామన్న బాధ తప్ప భర్త వచ్చి ఈ పిండి వంటల కోసం చావు కొట్టేస్తాడేమో అన్న భయం లేదు. ఎందుకు భయం లేదండి? తదేజతి తన్నేజతి అంటారు ఉపనిషత్తుల్లో. వెలిగేది అది, వెలగనిది అది, భయం కలిగించేది అది, భయాన్ని పోగొట్టేది అది. నా బిభేతి కుతశ్చన
ఎవరు భగవత్ తత్వాన్ని దర్శించగలుగుతారో, ఎవరు దాన్ని తెలుసుకోగలుగుతారో, నా బిభేతి కుతశ్చన, ఏ దిక్కు నుంచి ఎవరి నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడూ భయం లేదండి. సుశీలకి భయం లేదు, ఎందుకని భగవంతుడు చూస్తోంది స్వయంగా. అందుకని మాయపు బిడ్డ ఈ నిసువు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, పండితులు ఊరుకోరలేతే మాయ బిడ్డ అంటే చాలు, మాయపు బిడ్డ అనక్కల. కర్మధారయమునందు మువర్ణకమునకు పుంపులకు మాయము అని ఉండదు శబ్దం, మాయ అంతే. అకారాంత స్త్రీలింగం సంస్కృతంలో మాయ, మాయబిడ్డ అంటే చాలు, మాయపు బిడ్డ అనక్కల. కానీ అదో ప్రయోగం, ప్రౌఢ ప్రయోగాలు అంటారు, మహాకవులు చేశారు మనం ఊరుకోవడమే. ఈ నిసువు అంటే శిశువు, మాయబిడ్డలే ఉన్నాడమ్మా ఇదేమిటి అనుకుని ఎవరైతే అసలు మనిషి పుట్టువు కాదు, మనిషి అయితే కాదు, ఏమిటిది అని తప్పమ్మ బిడ్డను అనకూడదు. ఎక్కువ తింటున్నా సరే అనరు, దిట్టు తగులుతాను. దేవతా నాయకుడు దేవేంద్రుడా, చతుర్ముఖుడు చతుర్ముఖ బ్రహ్మయ, లేదా వెంటనే ఆ భక్తి ఆవేశించుకోండి, నా భవబంధములుడ్వనున్న నారాయణమూర్తియో, లేదు వీళ్ళెవరూ కాదు, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. ఆ సర్వలోకైకనాథుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి నన్ను పరీక్షించడానికి వచ్చాడా, ఎంత అదృష్టవంతురాలు నేను, ఈ పరీక్షలో ఓడిపోయినా మంచిది. భగవంతుడు పెడితే పరీక్ష ఓడిపోవడమే మంచిదండి. ఓడిపోయిన వాడిని ఎక్కువ కరుణిస్తాడు, గెలిచిన వాడికి అహంకారం ఉంటుంది, ఓడిన వాడికి అహంకారం ఉండదు. అందుకని భగవంతుడు పెట్టే పరీక్షల్లో ఓడిపోవడమే మంచిది, ఆయనకి సంపూర్ణంగా శరణాగతి అయిపోవడమే మంచిది. అదే అద్వైతం, అదే విశిష్టాద్వైతం, సంపూర్ణ శరణాగతి, ఆ శరణాగతి ఇక్కడ. అందుకని నారాయణమూర్తియో ఎరుగురా అదొక ఇంచుక, ఏమిటో రెండు చేతులు రెండు కాళ్ళు చిన్న పిల్లడమ్మ గోచిపెట్టు కూర్చున్నాడు పాపం, యాత్ర కడుతున్నాడు, ఏమిటి తిండి ఏమిటి అని చూసి విచిత్రంగా, అయ్యో అలా అనకూడదు లేకపోలేదు, ఏం మరి అనకుండా ఉందామంటే ఇదేమిటిది, బుభుక్షువై ఎంత ఆకలి ఉంటే మాత్రం, బుభుక్షుత కిం నకరే కిం ద్వికరేణ భుంక్తే అంటారు, బుభుక్షిత కిం ద్వికరేణ భుంక్తే, ఎంత ఆకలి ఉంటే మాత్రం రెండు చేతులు తింటారండి. ఎవరు తినరుగా, ఈయన రెండు చేతులు కాదు పద్నాలుగు చేతులు తింటున్నట్టుగా ఉంది వ్యవహారం. మాయాబజార్లో ఎస్వి రంగారావు గడవచ్చుకొచ్చే అనుమానం లేదండి అని లాగేస్తున్నాడు. తో చెయ్యి దొరంగడు, ఏటా చెయ్యి పక్కకి తీయడం అనేది లేదు, తింటున్నావు కూడా ఇలాగ ఏమిటిది. అప్పమ్మను చెల్లె సమస్తము మొత్తం పెట్టిన పిండి వంటలనే అయిపోయాయి, సద్ది వంటకం అయిపోయింది, పిండి వంటకం అయిపోయింది. వేడిని వేడిది వండుతానంటే ఉండడు, ఒకవేళ వండితే మాత్రం ఏమో ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోయి చూస్తుంది ఆవిడ. ఏమిటిది ఇలా జరుగుతోంది, ఎక్కడి పరీక్ష ఇది? ఆశ్చర్యానికి సమాధానంగా భగవంతుడు ఒక మాట అన్నాడు, ఇలా చూసి ఇంకేం లేదా ఇంకేం లేదా అని. అప్పుడు వెంటనే అంటున్నట్ట, లేకపోతే లేకపోయిందిలే పర్వాలేదు, ఏదో ఒకటి వండు వండుతానని చెప్పావు కదా అన్నాడండి. అదేం పరీక్ష, బియ్యంలో ఇంట్లో వండమంటే ఎలాగా, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, తెచ్చే వరకు ఈ బిడ్డలా చేయనాకుతూ కూర్చుంటాడా అని. పాపం ఆ బిడ్డ కూడా ఎలా కనపడుతున్నాడంటే, నేను తిండిపోతున్నాను అనుకుంటున్నామో, ఆకలి ఎక్కువగా ఉంది అందుకే తింటున్నా, మళ్ళీ ఇదో పోజా, ఏడు మొత్తం అటక మీద ఉన్న గిన్నెలన్నీ మింగేసినా తిండిపోదు అనుకోకూడదా, ఇది ఎలా ఉందో చూడండి విచిత్రంగా. శుభ్రంగా రోజుల్లో ప్యాకెట్ రావడం, నేను ప్యాకెట్ అనుకుంటున్నావేమో, సరదాకి ఫ్రెండ్స్, సరదాకి ఏమిటి ఫ్రెండ్స్ ఏమిటి, ప్యాకెట్ అవిగా లేదు వాడు అంటే వాడు ఒప్పుకోడు. అందుకని నేనేం తిండిపోతుంది కాదు, మా అమ్మ అలా పెట్టింది ఏం చేయమంటాం, అమ్మ ఇలా పెట్టిందా, ఏ అమ్మ పెట్టదు ఆయన, ఇలా అయితే 6 ఎకరాలు అమ్మయ్యారు ఒక రోజుకి. ఇదో నాటకం, ఇదో నాటకం అండి, జగన్ నాటక సూత్రధారి. అందుకని కూర్చుని నేనేం తిండిపోతుంది కాదు, మా ఇంట్లో అందరూ అంతే, మా నాన్న కూడా అంతే అంటే ఏం చేస్తాం ఇంకా, ఫోన్లో ఊరుకొని అయినా పర్వాలా, నేనేం వండాలా, అలా కూర్చో క్షణంలో అని లోపలికి వెళ్ళిందండి. ఏం చేయాలో తెలియలే, కనీసం పొయ్యి ముట్టించి వంట వండాలన్న 2 గంటలు పడుతుంది అని ఏం చేయాలో తెలియక అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేసింది. వైశ్వానరాజ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. అగ్నిదేవా నువ్వు సాక్షాత్కరించాలి, నువ్వు కరుణించాలి, నాకు తెలుసు వచ్చిన వారెవరో నన్ను పరీక్ష చేస్తున్నాడు, నేను తట్టుకోవాలంటే మానవ శక్తి ఇక చెయ్యిపోయింది, ఇక ఇంట్లో ఏం లేవు, ఇక ఆయన వచ్చాడనుకో వీడిని నన్ను కూడా జుట్టించి కొడతాడు, అది జరక్క ముందే నువ్వు నన్ను కాపాడు అని వెంటనే అగ్ని ప్రార్థన చేసిందండి. జాత వేద శేసున వామ సోమ మరాఠి యతో నిదహాతి వేదహ సనఃపరుషదతి దుర్గాని విశ్వానావే వసింధుం దురితాత్యగ్నిహి, ఇలా అంతే. అగ్నిస్తోత్రం దుర్గాస్తోత్రం అలా చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఆ వంటశాలలో లేని పదార్థం లేదండి, పొయ్యి తనంత తానే అంటుకుంది, పదార్థాలు వాటంతటవే ఉడుకుతున్నాయి. అమితములై మహానసమునందుననుద్భవమంది నట్టి, అమితములై మహానసమునందుననుద్భవమంది నట్టి అన్నముల సుపక్వగంధములు, అన్నముల సుపక్వగంధములు అటు దివికే గుచోటూ,
అమితములై మహానసమునందునుద్భవమంది నట్టి అన్నముల సుపక్వ గంధములు అనంతములై దివికే గుజోటు అయ్యమర తరు ప్రసూనతతులు అయ్యమర తరు ప్రసూనతతులు అంగనపై కురియంగ బుట్టు అయ్యమర తరు ప్రసూనతతులు అంగనపై కురియంగ బుట్టు గంధములిటు డిగ్గుచోటు అయ్యమర తరు ప్రసూనతతులు అంగనపై కురియంగ బుట్టు అగంధములిటు డిగ్గుచోటు తగు తద్వితయ రచితోపగూహముల్ వైశ్వానరాజ విద్మకేలా లీలాయ ధీమకి తన్నో అగ్ని ప్రచోదయాతు. ఆంధ్ర సాహిత్యంలోనే అపురూపమైన పద్యం అండి. ఎప్పటి వరకు నన్నయ్య నుంచి రామకృష్ణుని వరకు సాగిన 600 ఏళ్ల సాహిత్యంలో 600 పైగా వచ్చిన కావ్యాలలో ఎవ్వడూ చెయ్యని భావన చేస్తున్నాడు. ఇక్కడ వంటింట్లో పొగలు రేగాయి, అవి ఎక్కడికి వెళ్ళాయి, ఏ ఏ లోకాలని కమ్మేశాయి ఈ పొగలన్నీ, ఆయా లోకాల్లో వాళ్ళంతా ఎలా స్పందించారు, సుశీలను ఏ విధంగా ప్రశంసించారు, ఆ ప్రశంసను ఏ విధంగా కురిపించారు అనుగ్రహం రూపంలో, అసలు ఈ అనుగ్రహాలు రెండు కలిసిన చోట ఎంత అద్భుతమైన ఆశ్లేషము కౌగిలింత జరిగింది అని రెండు పొగలు కౌగులించుకుంటే, రెండు సుగంధాలు కౌగులించుకుంటే, రెండు అగ్నులు కౌగులించుకుంటే ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు ఆంధ్ర సాహిత్యంలోనే మొట్టమొదటి పద్యం ఈ తరం.